రామ్ గోపాల్ వర్మపై మరో ఫిర్యాదు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు స్టేషన్ లో ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. కూటమి నేతలపై అనుచితంగా పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు. ఇక ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోల్ని ఆర్జీవీ మాఫింగ్ చేశారని, ఆ ఫోటోల్ని ఎక్స్ లో పోస్ట్ చేశారని టీడీపీ మండల కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆర్జీవీపై కేసు పెట్టారు. కూటమి నేతలపై అనుచితంగా ఆర్జీవీ పెట్టిన పోస్టులపై పోలీసు కేసులు నమోదయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, చూస్తుండగా ప్రభుత్వ పెద్దలైన సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ, నా మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలపై కూడా ఇప్పటివరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంఘటనలు చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా సీఎంఓ, డిప్యూటీ సీఎంలపై కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టి, గతంలో వారిపై కూడా అనుచితమైన క్యారెక్టర్తో సినిమాలు తీసిన దర్శకుడు నిర్మాత రామ్ గోపాల్ వర్మపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వర్మ అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర పోస్టులపై కూడా చర్యలు తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా తుళ్లూరు మండలం తదపరిమికి చెందిన రైతు సంఘం నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్న సందర్భంలో చంద్రబాబుని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని కింతపరిచే విధంగా సినిమాలు తీయటం, షార్ట్ ఫిల్మ్లు తీయటం, యూట్యూబ్లు ఇంటర్వ్యూలు ఇచ్చి వారిని వెటకారం చేసిన వీడియోలు అన్నిటిపై కూడా ఇప్పుడు తాజాగా విచారణ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతు సంఘం నాయకుడు రామారావు అయితే పోలీసులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. విజయ్ చంద్రిక, రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.